Hi students, today's topic is oxidation and reduction reaction types. Okay, what is oxidation reaction and reduction reaction here? If you take any chemical reaction, in that, to any element, if oxygen is added, that reaction is said to be oxidation. Okay, edaina chemical reaction teeskunnappudu, dantlo oka element untundi kada, element, compound, ion, anything. ఇలాంటి ఒక సబ్స్టెన్స్ కి లేదా ఒక ఎలిమెంట్ కి ఆక్సిజన్ వచ్చి యాడ్ చేయిందనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే టోటల్ రియాక్షన్ ని ఆక్సిడేషన్ అంటాం సో ఏ ఎలిమెంట్ కి అయితే ఆక్సిజన్ యాడ్ అవుతుందో ఆ ఎలిమెంట్ ని ఏమంటాం అంటే ఇట్ ఇస్ ఆక్సిడైజ్డ్ అంటాం ఓకే ద ఎలిమెంట్ విచ్ ఇస్ ఆక్సిడైజ్డ్ మీన్స్ ఆక్సిజన్ దేనికైతే యాడ్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఓకే వాట్ ఇస్ రిడక్షన్ హియర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఓకే ఏదైనా ఒక సబ్స్టెన్స్ కెమికల్ రియాక్షన్లో ఒక సబ్స్టెన్స్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయిపోయింది అనుకోండి ఆ రియాక్షన్ అంటాం అంటే రిడక్షన్ అంటాం సో దేని నుంచి అయితే ఆక్సిజన్ రిమూవ్ అయిపోతుందో దాన్ని మనం ఏమంటాం అంటే రిడ్యూస్ అయింది అని చెప్తాం ఓకే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే రిడక్షన్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే ఆక్సిడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ వైస్ వెర్సా ఓకే ఈ సబ్స్టెన్స్ లేదా ఎలిమెంట్ అనేది ఏమవచ్చు మెటల్ టు లివింగ్ టిష్యూ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ లైక్ ఇన్ యువర్ బుక్స్ ఇంట్రడక్షన్ కెమిస్ట్రీస్ ఎవ్రీవేర్ అని ఉంటుంది కదా బుక్స్లో ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ సో ఈ ఆక్సిడేషన్ అనేది చాలా వైటల్ రోల్ ప్లేస్ చేస్తుంది మన డైలీ లైఫ్లో కూడా సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్ టు లివింగ్ టిష్యూ అని ఎందుకన్నామంటే ఎనీథింగ్ యూ కెన్ టేక్ లైక్ ఎగ్జాంపుల్స్ మెటల్స్ తీసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు ఈవెన్ కాస్మెటిక్స్ అవ్వచ్చు ఈవెన్ మన బాడీ అవ్వచ్చు సపోజ్ బాడీ ఉందనుకోండి ఎవ్రీ డే వీఆర్ బ్రీతింగ్ ఆక్సిజన్ రైట్ ఆక్సిజన్ బ్రీత్ చేసినప్పుడు అదేమవుతుంది మన బ్లడ్లోని హిమోగ్లోబిన్తో కనెక్ట్ అయ్యి అక్కడ హిమోగ్లోబిన్ ఆక్సి హిమోగ్లోబిన్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే హిమోగ్లోబిన్ని ఆక్సిడైజ్ చేస్తుంది ఆక్సిజన్ యాడ్ అవుతుంది హిమోగ్లోబిన్కి దట్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ ఓకే నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్లీ కట్టెడ్ యాపిల్ ఉంటుంది మనకి ఈవెన్ పొటాటోస్ బ్రింజాలు ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనకి ఫ్రెష్లీ కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్ సమ్ కలర్ అంటే యాపిల్ ఉంటే మనకి బ్రౌన్ కలర్ వస్తుంది పొటాటో బ్లాక్ అవుతుంది ఈవెన్ బ్రింజాల్స్ బ్లాక్ అవుతాయి కదా సో ఇవి ఎందుకు ఏరియల్ ఆక్సిడేషన్ జరుగుతుందనమాట లైక్ సపోజ్ ఇప్పుడు యాపిల్ తీసుకుంటే దాంట్లో టైరినేజ్ అనే ఒక మనకి ఎంజైమ్ ఉంటుంది ఓకే ఈ ఎంజైమ్ టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఏమవుతుందంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి బ్రౌన్ కలర్ని ఇస్తుంది ఓకే అంటే ఇట్లా మన ఫుడ్ దగ్గర నుంచి మన లివింగ్ థింగ్ నుంచి అలాగే మెటల్స్ కొరైజన్ మీరు చూస్తారు సింప్లీ ఐరన్ రాడ్ మనం బయట మాయిశ్చర్ ఉన్న ఎయిర్లో పెడితే ఏమవుతుంది ఇట్ విల్ టర్న్ ఇన్ టు బ్రౌన్ కలర్ ఇట్ విల్ బికమ్ రస్టింగ్ దాన్ని మనం రస్టింగ్ అని చెప్తాం అలా ఎనీ మెటల్ సో దీని నెక్స్ట్లో నెక్స్ట్ టాపిక్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవేంటంటే డైలీ లైఫ్లో మనం చూసే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట ఈవెన్ మన ఫ్యూయల్ కంబషన్ కానీ మన ఆటోమొబైల్స్ ఎలా నడుస్తే ఫ్యూయల్ కంబషన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈవెన్ మెయిన్ థింగ్ క్రాకర్స్ మనం ఇగ్నైట్ చేసినప్పుడు అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి సిజ్లింగ్ కలర్స్ కానీ బ్రైట్ కలర్స్తో మనకి లైట్ని ఇస్తాయి ఈవెన్ క్రాకర్స్ అలాంటివి సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే ఆక్సిడేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ విత్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మెటల్ టు ఎనీ లివింగ్ టిష్యూ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ విచ్ మే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్ అంటే లివింగ్ మెటల్ కానీ లివింగ్ టిష్యూ కానీ ఎనీ సబ్స్టెన్స్ ఎనీ ఎలిమెంట్ మనకి ఆక్సిజన్తో కాంటాక్ట్ అయినప్పుడు అక్కడ జరిగే రియాక్షన్ ఆక్సిడేషన్ ఓకే సింప్లీ దీస్ ఆర్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ వీ డిస్కస్డ్ హియర్ సో వెన్ వీ కమ్ ఇన్ టు కెమిస్ట్రీ వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెన్ కాపర్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ గివ్ యూ కాపర్ ఆక్సైడ్ సాలిడ్ అంటే కాపర్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కాపర్ ఆక్సైడ్ని ఇస్తుంది అనమాట ఇక్కడ ఏమైంది ఇది ఆక్సిడేషన్ ఎట్లా అయింది కాపర్కి ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది కదా సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టూ ఆక్సిజన్స్ ఉన్నాయి టూ బ్యాలెన్స్ చేస్తే ఇది ఆక్సిడేషన్ ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ మనం ల్యాబ్లో చేసినట్టయితే ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్ యూ హ్యావ్ వన్ ట్రైపాడ్ స్టాండ్ లైక్ దిస్ అండ్ దిస్ ఇస్ బర్నర్ ఓకే వెన్ యూ గివ్ హీట్ టు కాపర్ బట్ టేకింగ్ ఇట్ ఇన్ అ చైనా డిష్ అంటే ఒక చైనా డిష్ అంటే జస్ట్ లైక్ ఇలా ఉంటుందన్నమాట డిష్ వైట్ కలర్ ఉంటుంది సో ఈ చైనా డిష్లో ఈ కాపర్ని తీసుకుంటాం మనం ఈ కాపర్ని తీసుకున్నప్పుడు దీన్ని హీట్ చేస్తే ఏమవుతుందంటే హీట్ అయిన కొద్దీ ఈ వైర్ గేజ్ మీద ఉండి హీట్ చేస్తాం కదా ఈ చైనా డిష్లో ఉన్న కాపర్ ఏమవుతుందంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు బ్లాక్ కలర్ సో అది కంప్లీట్ బ్లాక్ కలర్గా మారిపోతుంది ఎందుకు ఈ పైన ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుంది అది
ఈ పైన ఆక్సిజన్, మనకి పైన అంటే క్లైమేట్లో ఆక్సిజన్ ఉంటుంది కదా ఎయిర్లో, ఈ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో అది రియాక్ట్ అయ్యి ఈ కాపర్ అనేది కాపర్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది కన్వర్ట్ అయ్యింది, ఆక్సిడేషన్ అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే, కాపర్ తీసుకున్నప్పుడు ఈ కాపర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి బ్లాక్గా దాని సర్ఫేస్ అనేది బ్లాక్గా మారిపోతుంది అనమాట కాపర్ అనేది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఆక్సిడైజ్ అయ్యింది అని మనం చెప్తాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఏమైంది, జస్ట్ కాపర్ని చిన్న డిష్లో తీసుకుని మనం హీట్ చేస్తే అది ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయ్యి దాని కలర్ని బ్లాక్ కలర్ కని మార్చేస్తుంది. సో అలా మారింది అంటే ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ బై ది ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చైనా డిష్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ బ్రౌన్ నుంచి బ్లాక్ అయింది అంటే అది ఆక్సిడైజ్ అయింది అని మనం చెప్తున్నాం కదా, దట్ ఈస్ ఆక్సిడేషన్. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్గా ఉన్న సబ్స్టెన్స్ మనం తీసుకుని దానికి H2 పాస్ ఆన్ చేస్తాం అనుకోండి, దాని మీదుగా H2 గ్యాస్ పాస్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే సింప్లీ అది మళ్ళీ కాపర్ కింద మారిపోతుంది, విచ్ ఇస్ ఇన్ బ్రౌన్ కలర్. అంటే ఇక్కడ ఏమైంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయింది కదా, ఇక్కడ ఆక్సిజన్ ఏమైంది, ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి, నథింగ్ బట్ రిడక్షన్, రైట్. సో ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి ఆక్సిడేషన్ అయింది, ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి రిడక్షన్ అయింది. సో రిమూవ్ అయ్యి ఏమైంది, కాపర్ ఒరిజినల్ స్టేట్కి వచ్చింది. సో బ్లాక్ నుంచి బ్రౌన్ కలర్కి వచ్చింది. అంటే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ మేక్స్ ఇట్ ఆక్సిడైజ్డ్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మేక్స్ ఇట్ రెడ్యూస్డ్. ఓకే, దిస్ ఇస్ ఆక్సిడేషన్, దిస్ ఇస్ రిడక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐరన్ ఆక్సైడ్ కార్బన్తో రియాక్ట్ అయ్యి మనకి ఐరన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఇప్పుడు దీంట్లో ఏది ఆక్సిడేషన్, ఏది రిడక్షన్? సో ఏ రియాక్షన్లో అయినా రిడక్షన్ కానీ ఆక్సిడేషన్ కానీ రెండు జరిగితే దాన్ని మనం ఏమంటామంటే సింప్లీ రిడాక్స్ రియాక్షన్ అంటాం. రిడాక్స్ రియాక్షన్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ సైమల్టేనియస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఒక రియాక్టెంట్ ఆక్సిడైజ్ అవుతుంది, ఇంకొక రియాక్టెంట్ రిడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో అలా ఏదైందో చూద్దాం. సపోజ్ ఐరన్ ఉంది. సో ఐరన్ ఇక్కడ సింప్లీ మీకు నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ 10th స్టాండర్డ్ యూ వాంట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్, రైట్. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ కాకుండా ఏముంటాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎడిషన్ రిమూవల్, లైక్ దిస్. సో మెనీ థింగ్స్. బట్ సింప్లీ వెన్ యూ లర్న్ వన్ థింగ్ పర్టికులర్లీ అబౌట్ దట్ ఈస్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ తెలుసుకుంటే ఈజీ అవే ఇన్ ఇనీషియల్ స్టేజెస్. ఓకే, నౌ ఐరన్ ఆక్సైడ్. సో ఐరన్ ఆక్సైడ్ తీసుకున్నప్పుడు ఇదేమైంది, ఈ సబ్స్టెన్స్లో ఆక్సిజన్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సబ్స్టెన్స్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయిపోయింది. సో వాట్ ద రియాక్షన్ ఇట్ ఈస్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్, రైట్. ఇక్కడ ఏది రిడ్యూస్ అయింది, సో దిస్ వన్ ఈజ్ రెడ్యూస్డ్. సో కార్బన్ తీసుకున్నట్టయితే కార్బన్కి ఏమైంది, ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్ యాడ్ అయింది కదా, ఓన్లీ కార్బన్ ఉన్నది, ఇక్కడ ఏమైంది కార్బన్ డైఆక్సైడ్ అయింది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్. ఇదేమైంది, ఆక్సిడైజ్డ్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా తీసుకుంటే ఇది ఫ్రీ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ కార్బన్ జీరో. సో ఇక్కడ తీసుకుంటే ఎంత అవుతుంది దాని కార్బన్, దాని ఆక్సిడేషన్ స్టేట్ C=+4 అవుతుంది. సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే అది ఆక్సిడేషన్ అని చెప్తారనమాట. దేని ఇంక్రీజ్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఆక్సిడైజ్డ్ అయింది అని చెప్తామన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్ వే యూ హ్యావ్ సైమల్టేనియస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే, హియర్ ఐరన్ గాట్ రెడ్యూస్డ్ అండ్ కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్. ఐరన్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ హియర్. ఓకే, లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దాట్, 2 లెడ్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్. లెడ్ ఆక్సైడ్ కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, పీబి సాలిడ్ ప్లస్ CO2 గ్యాస్ సింప్లీ. సో ఇక్కడ మనకి ఏమైంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడేషన్, రైట్. ఓకే, గాట్ ఇట్. లెడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై లూజింగ్ ఆక్సిజన్ ఆర్ బై ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్.
ఇది సాలిడ్ ఓకే కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై ది అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ సిఓటి కింద ఆక్సిడైజ్ అయింది పీబీఓ ఓన్లీ పీబీలా మనకి రిడ్యూస్ అయిందనమాట ఇది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ కాన్సెప్ట్ అండ్ దాని ఎగ్జాంపుల్స్ ఓకే.